కాంటే కాని అంటే ఒకటే అమ్మా మీరు మీకంటే వయసు చాలా పెద్దవాళ్ళు కూడా మీకు కొడుకులుగా మళ్ళీ మనవులుగా మీరు మోహన్ బాబు గారు పక్కన హీరోయిన్ నటించారు తర్వాత ఆయన కొడుకు అయ్యాడు మరి ఆయనకు బామ్మ కూడా అయ్యారు మీరు అవును అప్పుడు ఎలా అనిపించిందో ఏమనిపించదు నాకు మోహన్ బాబు గారు మన కొడుకు వేషం అంతే అంతే అంటే ఇంకా డీప్గా వాళ్ళు వాళ్ళు మన జీవితంలోకి రావడం మన వాళ్ళ జీవితం దగ్గరికి వెళ్ళడం లేదు మనకు ఒక కొడుకుంటే ఎలా మోహన్ బాబు గారి ఒక కొడుకు ఉన్నాడు అనుకో ఊహించుకుని క్యారెక్టర్ చేసుకోవడమే మోహన్ బాబు గారితో నేను హీరోయిన్ బేసా ఇప్పుడు మాత్రం అది లేదు నాకు ఎలా ఉండేవారు మీతో బాగుండేవారు లేకపోతే భయపడేదాన్నేమో అందరూ బాగా చూసారు అందరూ గొప్పవాళ్ళే కదా అప్పటికే లెజెండ్స్ కదా ఇప్పుడు గుమ్మడి గారు సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు జగ్గయ్య గారు వీళ్ళందరూ అప్పటికే గొప్పవాళ్ళు కదా ప్రభాకర్ రెడ్డి గారు అవును వీళ్ళందరి పక్కన కదా వేశాను వాళ్ళు అనేవాళ్ళు అంటే పక్కకేమన్నా లైట్ గీటు లేకుండా నిలబడితే కూడా అలా చూస్తూ ఉండేదాన్ని అందరిని నేను సెట్లో చాలా కాలం నేను విద్యార్థిని వాళ్ళు ఎవరైనా చేస్తుంటే అలా చూస్తూ ఉండేది మనం ఇలా చేస్తాం లేదో అయ్యే బాబోయ్ వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళు పక్కన మనం కనపడతామో లేము అలా ఉండేది నిత్యము విద్యను అభ్యసించడమే సెట్లో ఏ ఆర్టిస్ట్ అన్నారని ఇప్పుడు కూడా భయపడతాను నేను ఇప్పుడు కూడా మన టీవీలో వస్తున్న సినిమా కూడా ఈ పిల్ల బాగా చేసింది నేనైతే ఇలా చేయలేకపోదునేమో అనుకుంటా నేను ఒక అది భయం కాదు అటు రంగంలోకి దిగితే చేస్తామేమో చేయలేమేమో అని ఒక డౌట్ వస్తుంది అటు చూసినప్పుడు వాళ్ళంతా బాగా చేస్తారు మన హృదయంలోకి వచ్చారని అర్థం అవును కానీ మీరు చేసాము ఎన్ని చేసినా కూడా ఎప్పుడు కూడా నటన అనబడేది ఎప్పటికప్పుడే నూతనంగా ప్రారంభించాల్సిందే రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే పళ్ళు దొంగకుని ఎలా రెడీ అవుతామో నటన కూడా అలా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే మాడ్యులేషన్స్ ఇప్పుడు చాలా న్యాచురల్గా ఉండమంటున్నారు చాలా న్యాచురల్గా చేయమంటున్నారు నేను అప్పట్లో పెద్ద నటీమణిలాగా ఉండేదాన్ని కదా నార్మల్గానే ఉండేది నాకు ఎక్కువ షోక్ చేసుకోవడం మదర్ వేషం కదా నా చిన్న వయసు కదా నేను ఎక్కువ షోక్ చేసుకుంటే ఎంగా కనపడతానేమో వీళ్ళ పక్కన మ్యాచింగ్గా కనపడనేమో అని ఒక ఫీలింగ్ ఉండేది అందుకని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మిస్ అయి ఉంటాను కానీ బట్ గుడ్ నాకు ఈ ఈ వయసులో కూడా ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నాను అనుకో ఈ దగ్గర దగ్గరలో కూడా ఇంకా నేను మంచి సినిమాలు చేసా బాగా చేసా పెద్ద పెద్ద వాళ్ళ పక్కన చేసా అతృప్తిని మిగిల్చాడు దేవుడు ఈ రావడం సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది మీకు అది అవసరమా సినిమా కాదు నాటకానికి వచ్చినప్పుడు అవసరం నేను నేనేమనుకున్నానంటే ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ఒక పాతికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అప్పుడు ఎన్ని సంవత్సరాలు లిమిటేషన్ కూడా తెలియదు నాకు తెలియని వయసులో వచ్చాను నేను వీళ్ళందరూ చేసుకుంటున్నారు కదా అలాగే మనం ఈ నాటకాలు కూడా ఒక పాతికి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలా వేసుకుంటే మన జీవితం అయిపోతుంది పెళ్లి చేసుకుంటాం మొగుడు సంపాదించుకొస్తాడు మనం ఏదో పప్పు చారు అన్నీ వండుకుంది తేనాసలే అట్లే ఉండేది నాకు రూపాయి మీద బోల్డ్ అంత ఆశ కూడా తెలియదు అప్పుడు ఎందుకంటే నాటకాలకు ఎంత ఇచ్చేవాళ్ళు పెద్ద డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు పైగా రేట్లు కూడా ఇంత లేవు అవును అద్దెకుంటే కూడా ఒక రెండు వందలు మూడు వందలు పెడితే మంచిల్లే ఐదు వందలు పెడితే చాలా సూపర్ బంగళా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ లాగా ఉండే ఇళ్ళు అప్పుడు ఐదు వందలు గొప్ప కదా అవును అలా నేను ఒక నాలుగైదు నాటక నాటకాలు కూడా పడిపడి చేసేదాన్ని కదా నేను పది రోజులు కష్టపడాలి నేర్చుకోవాలిగా డైలాగ్ గుర్తుండాలి అవును కదా తర్వాత పక్కవాడు ఏ డైలాగ్ వదిలిపెడతాడు ఎక్కడ వదిలిపెడతాడో అది అందుకునే మనం చెప్పాలి అందుకని మొత్తం బై హార్ట్ ఐదుగురు ఉంటే ఐదుగురి డైలాగులు మనకి ఎండింగ్ లో గుర్తుంటాయి అట్లా అంతవరకు అది కష్టం కాదు దాన్ని కష్టం అనకూడదు మనం నేర్చుకునే టైము నేను స్కూల్కి వెళ్ళి ఉంటే కష్టపడేదాన్ని పెద్దగా వెళ్ళలేదురా ఒక ఏడెనిమిది తరగతులతో జయింది ఎందుకు ఇది బానే డిగ్రీ లాగా అన్ని అప్పజెప్పారు కదా నాకు అంతే కదా బానే ఉంది ఏదైనా అంతే కదా మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు మా అమ్మ తొందరపడే తొందరపడకూడదు మీరు వారు రండి పొండి నువ్వు అనకూడదు ఇవన్నీ నేర్పించేది మా అమ్మ చాలా గొప్ప విషయం నిజంగా కూడా అమ్మ ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనేది ఉంది మూడు మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటున్నాడు అమ్మగారు ఎప్పుడమ్మ వెళ్ళిపోయారు మూడేళ్ళు అయిందిరా కరోనా వచ్చిపోయిన తర్వాత కరోనాలో పోలి కరోనా రాలేదు ఆవిడ మామూలు సహ సహజ మరణమే అంటే హార్ట్ కుంచుకుపోయింది ఆవిడకి ఇలా ముడిచుకుపోయింది డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్లు అవి ఏం చేయించొద్దు అనుకున్నా ఆవిడ ఎంతకాలం బతుకుతారు అదొక గాయం ఎందుకు స్పోర్ట్స్ కలగవచ్చు స్పోర్ట్స్ లేకపోవచ్చు మందులైతే రొటీన్గా వాడాలి అందుకని ఈ మందులే వాడమని చెప్పారు పద్మనాభం గారు అని మన కిమ్స్ పద్మనాభం చాలా ఆయన చెప్పారు ఆయన చెప్పారు ఇంకెక్కడా చేయించుకున్నా ఇక్కడే కాదు ఎక్కడా అన్నారు మందులు వాడేవాళ్ళం అట్లా కూడా చాలా కాలం బతికింది మామగారు ఆయన చెప్పాక పన్నెండేళ్ళు బతికింది మీకు ఎంత ఉంటుంది లేదురా మనం తప్పు చేసిన రైట్ చేసిన అమ్మ దగ్గరే చెప్పగలం భర్త దగ్గర చెప్పలేము బిడ్డల దగ్గర చెప్పలేము స్నేహితుల దగ్గర కూడా కొన్ని చెప్పలేము మా ప్రాణ స్నేహితులు అంటాం కానీ కొన్ని చెప్పలేము అమ్మకి చెప్తాం ఇలా జరిగిపోయిందమ్మా అలా జరిగిపోయిందమ్మా అంటే ఆవిడ మన మనసుకు సరిపోయేలాగా సర్ది చెప్తుంది మీరు అమ్మ అమ్మ మీ మీ వెంట ఇండస్ట్రీ కొత్త కదా ఎవరు వచ్చేవారు మా వచ్చేది వచ్చేవారా ఓకే కొంతకాలం వచ్చి తర్వాత మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి కూర్చోలేకపోతున్నాను అన్నారు అప్పుడు ఒక తోడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళేదాన్ని అప్పుడు తోడు మనుషులను కూడా తీసుకురానిచ్చేవాళ్ళు కాదు ఎప్పటిలాగా ఫెసిలిటీస్ లేవు మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు దేవుడు అది కుళ్ళుమొత్తనమే నాకు అంతేగా అప్పట్లో ఒకళ్ళిద్దరు మేకప్ మేన్ కంపెనీకి ఒక పెద్ద మేకప్ మ్యాన్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేసేవాడు ఆ రెండో మేకప్ మేనే మా అందరికి మన మొహం చేయడానికి లేదు రంగు పూసుకోవడానికి లేదు లిప్ స్టిక్ వేసుకోవడానికి కూడా లేదు వాడు వేసిందే వేయడం కూడా అంతే పెట్టుకోకూడదు అంటే అప్పట్లో అందరికి తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు హీరో హీరోయిన్ కు వచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కష్టం ఎక్కువే అందుకే